అరే వెనక తలపది స్లోగన్ స్లోగన్ ఆగో మౌనంగా ఆగో ఒక్క నిమిషం రెండు నిమిషాలు మౌనం. చికిత్సాల పట్టణ సమస్య ప్రజలందరికీ తెలుసు. ఈ యావర్ రోడ్డు ప్రధాన సమస్య. ఇది గత 30 సంవత్సరాల నుంచి ప్రజల్లో నాంపుతున్నటువంటి ఒక సమస్య. అయినప్పటికీ కూడా ఏ నాయకుడు కానివ్వండి, ఏ పాలకవర్గం కానివ్వండి దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇది రోజు రోజుకి తీవ్రమవుతోంది. అలాగే ఇక్కడ ఎంతోమంది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చాలామంది ప్రతిరోజు ఏదో ఒక చోట ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. అలాగే మొన్నటికి మొన్న కొత్తపల్లి భరత్ అనేటువంటి ఒక యువకుడు ఈ యొక్క రోడ్డు ఇరుకు వల్ల యాక్సిడెంట్లో చనిపోవడం జగిత్యాల ప్రజలందరినీ కూడా కలిసివేసింది. దానిలో భాగంగానే మేము ఈరోజు అందరం కూడా సమావేశమై ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసుకొని ప్రజాపక్ష సమితిని ఏర్పాటు చేసుకోవడం, దాని ద్వారా కార్యాచరణ రూపొందించుకొని మేము రోజు రోజు నిరసన తెలియజేస్తూ మన పాలకులకి కానివ్వండి, అలాగే మన నాయకులకి కానివ్వండి మేము ఒక సూచన చేస్తూ వాళ్ళు ఖచ్చితంగా ఈ రోడ్డు పైన ఇలాంటి చర్యనే తీసుకొని అవసరమైతే ముఖ్యమంత్రి వరకైనా కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యను మనం పరిష్కరించుకుందాం అనేటువంటి ఒక విషయంగా మనందరం ఇక్కడ సమావేశం జరిగింది. అవసరమైతే మేమందరం కూడా ఏ నిరాహార దీక్షలు, అట్లాగే అవసరమైతే కూడా మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి ఈ రోడ్డు సాధించుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై జగిత్యాల. పెట్టాడు.